ఈ రోజుతో యువగలం పాదయాత్ర రెండు వందల రోజుకి చేరింది రెండు వేల ఏడు వందల కిలోమీటర్లు మైలరాయి పూర్తి చేసుకున్నాం దేవుడు దయవల మొదటి వంద రోజులు శ్రీశైలం నియోజకవర్గంలో పూర్తి చేసుకున్నాం అక్కడ కూడా ఉన్న మన చెంచు సోదరులతో మీటింగ్ ఏర్పాటు చేసుకుంటాం జరిగింది వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా తెలుసుకుంటాం జరిగింది ఇప్పుడు మళ్లీ అదే దేవుడి దయ వల్ల రెండు వందల రోజుల పాదయాత్ర పోలవరం నియోజకవర్గంలో చేసుకుంటూ జరుగుతుంది ప్రత్యేకంగా పోలవరం గిరిజనులతో ఈ సమావేశం ఏర్పాటు చేసుకుంటాం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాం ఇక్కడున్నా మీరందరూ ఒక్కసారి ఆలోచించండి ఆర్థికంగా రాజకీయంగా గిరిజనుల్ని పైకి తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ ఆనాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఐటీడీఎల్ తీసుకొచ్చాం ఐటీడీఎల్ తీసుకొచ్చాం ఆర్థికంగా ఆదుకున్నాం మౌలిక సదుపాయాలు కల్పించాం దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఎస్టీ ని సక్రమంగా అమలు చేశాం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఐదు సంవత్సరాలు ఎస్టీ సబ్ ఉన్న ప్రతి రూపీ రూపాయి మీకోసం ఖర్చు పెట్టాం నేను పంచాయతీరాజ్ అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఐదు వందల ఎక్కువ దామాస ఉన్న తాండాలన్నీ పంచాయతీలుగా ఆనాడు పరిగణ తీసుకున్నాం మన తాండాల్కి కనెక్టివిటీ ఏర్పాటు చేయాలని ఆనాడు ఒక ప్రక్రియ ప్రారంభించాం తాగునీటి పథకాలు తీసుకొచ్చాం మీకు కనీసం సెల్ ఫోన్ కనెక్టివిటీ ఉండాలని ఆనాడు ఈ ఎయిర్టెల్ కానివ్వండి జియోతో కానివ్వండి వీళ్ళందరితో మాట్లాడి సెల్ ఫోన్ కనెక్టివిటీ తీసుకొచ్చాం ఫైబర్ గ్రిడ్ కార్యక్రమం మేము చేపడితే ప్రత్యేకంగా తాండాలకు కూడా ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలనేది ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం దాని మేరకు వైర్ వేస్తే అంత దూరం కష్టమని ప్రత్యేకంగా టెక్నాలజీ వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకుని ప్రక్రియ కానీ ఇంకా చేయాల్సింది చాలా చాలా ఉంది నేను పంచాయతీరాజ్ అభివృద్ధి శాఖ మంత్రి ఉన్నప్పుడు మీరు పడుతున్న కష్టాలను నేరుగా చూశా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్ని దశాబ్దాలైనా మీరు నివసిస్తున్న ప్రాంతానికి కనీసం రోడ్డు లేదు చాలా తాండాలకి ఇప్పటికి తాగునీరు లేదు అందుకే రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి మూడు సంవత్సరాల ప్రతి తాండాకి సురక్షితమైన తాగునీరు కుళాయి ద్వారా అందించే బాధ్యత మేము తీసుకుంటాము అంతేకాదు పక్కా గృహాలు కట్టాల్సిన అవసరం ఉంది ఇల్లు కట్టాల్సిన అవసరం ఉంది ప్రత్యేక ప్రణాళిక పెట్టి మీకు ఇల్లు కూడా కట్టించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది అవసరమైన మౌలిక సదుపాయాలు రోడ్ కనెక్టివిటీ కూడా మేము ఏర్పాటు చేస్తాం ఆనాడు మనకి తెలుసు ప్రతి గ్రామానికి బీటీ రోడ్ ప్రతి తాండాకి బీటీ రోడ్ వేయాలంటే చాలా కష్టమైన పని అందుకే నేను పక్క దేశాల్లో టెక్నాలజీ ద్వారా ఫెవికాల్ లాంటి మెటీరియల్ తీసుకొచ్చి రోడ్లను వేసేదానికి యుద్ధ ప్రాతిపదికంగా రోడ్లు వేసేదానికి అవకాశం ఉంది ఆ ప్రాజెక్ట్ మేము ప్రారంభించాం కానీ ప్రభుత్వాలు మారినాయి ఇప్పుడు ఏకంగా ఈ ప్రభుత్వం మిమ్మల్ని రోడ్డు పైన వదిలేసింది చాలా బాధ కలుగుతుంది దాదాపు ఎస్టీ సబ్ ప్లాన్ కింద ఖర్చు పెట్టాల్సిన నిధులని పక్కదారు మళ్ళిస్తున్నారు ఎప్పుడు లేని విధంగా ఎస్టీ సోదరుల పైన దాడి జరుగుతున్నాయి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా మీ భూముల్ని ఈరోజు వైకాపా నాయకులు కబ్జా చేస్తున్నారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన ప్రాంతంలో కాఫీ పండించాలి ఈ ప్రభుత్వం వచ్చి గంజాయి పండించమని చెప్తుంది ఆ గంజాయి వల్ల ఒక తరమే నాశనం అయిపోయే పరిస్థితి ఈ రోజు మన రాష్ట్రంలో చూస్తున్నాం అందుకే ఈ రోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం నేరుగా మీ సమస్యలు తెలుసుకునే దానికే మీ లోకేష్ ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాడు మీ మనసులో ఉన్న మాట గత నాలుగు సంవత్సరాలు నాలుగు నెలలుగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు అదే అదేవిధంగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు తెలుగుదేశం ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారో చర్చించడానికి ఈ వేదిక ఏర్పాటు చేసుకున్నామని సభావంగా మీకు తెలుపుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమం ప్రారంభించవలసింది నేను కోరుతున్నా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గుమ్మడి సందారాణి గారిని ఎమ్మెల్సీ చేశాం అంతేకాకుండా ఇప్పుడు తల్లిగూడ పాలెట్ బ్యూరో సభ్యురాలుగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ పాలెట్ బ్యూరో అంటే దాదాపు కేబినెట్ హోదా మాకు పార్టీలో అలా ఎస్టీ సోదరు మహిళని తెలుగుదేశం పార్టీ గౌరవించింది కానీ మీరు అడిగినట్లు రాజకీయంగా ఇంకా మెరుగైన అవకాశాలు కల్పించాలి అంతేకాకుండా మన తాండాల్ని కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది నేను కూడా చూస్తున్నా అరుకు కాఫీ ఒక అద్భుతమైన మోడల్ అలాంటిది లోకల్ గా మీకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తాం హ్యాండ్ హోల్డింగ్ చేస్తాం మీకు మీ గ్రామంలో ఉపాధి కల్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది అంతేకాకుండా ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ప్రభుత్వ పోస్టులు ఎక్కడ భర్తీ చేయలేదు అన్ని గాలికి కొదిలేసింది రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే యుద్ధ ప్రాతిపదికంగా తప్పనిసరిగా పోస్టులని భర్తీ చేస్తామని ఈ సభా ముఖంగా నిరుద్యోగ గిరిజన యువతి యువకులకి మీ లోకేష్ ఇస్తున్న హామీ సో ఒక పక్కన ప్రభుత్వ ఉద్యోగాలు ఇంకో పక్కన స్వయం ఉపాధి మూడోది అరకు కాఫీ లాంటి మోడల్స్ అంటే ప్రైవేట్ సంస్థలతో ఒప్పందం కుదిరించి మీరు పండిస్తున్న పంటని కొనుగోలు చేసి వాల్యుడేషన్ చేసి మీకు మెరుగైన ఆదాయం అందించే బాధ్యత మేము తీసుకుంటాం ఆనాడు అనేక హామీలు ఇచ్చి ఇప్పుడు ఏకంగా మీ గొంతు నొక్కేస్తున్నాడు ఈ సైకో జగన్ ఎన్నికల ముందల రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తా అన్నాడు ఇప్పుడు దాని గురించి లేదు ఐటీడీఏ బలోపేతం చేస్తా అన్నాడు ఉన్న నిధులే ఎత్తుకెళ్లిపోతున్నారు ఎస్టీ సప్లైన్ కింద రావాల్సిన నిధులు పక్కదారి మళ్లిస్తున్నారు ఇప్పుడు ఏకంగా జియో త్రీ చెల్లి అడిగిన ప్రశ్నకి చాలా కీలకమైన జియో ఇది మీ ప్రాంతంలో నూరుకి నూరు శాతం ఉద్యోగాలు గిరిజనులకే ఇవ్వాలి అనే చట్టం అది అది చంద్రబాబు నాయుడు గారు ఆనాడు చిత్తశుద్దితో తీసుకొచ్చి అమలు చేస్తాం జరిగింది అది కొంతమంది కావాలని కోర్టుకెళ్లి ఛాలెంజ్ చేశారు పెద్దలన్నట్టు కనీసం లాయర్ని కూడా పెట్టలేదు ఈ ప్రభుత్వం ఇది ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఐటీడీఏ ఆనాడు నేను మంత్రిగా ఉన్నప్పుడు కౌంటర్ మన మంత్రులతో కూడా పనిచేసినప్పుడు నిధులు ఇంత ఉన్నాయి మా దగ్గర ఈ రోడ్లే ఆ ఆ అని ప్రయారిటీ పెట్టుకున్నారు ప్రతి తాండాకి ఆనాడే సోలార్ ద్వారా తాగునీటి పథకాలు ఏర్పాటు చేశాం నేను కూడా తిరిగాను కానీ ఇంకా చేయాల్సిన అవసరం ఉంది అందుకే చాలా స్పష్టంగా చెప్తున్నా దామాషా ప్రకారం నిధులు కేటాయించి ఐటీడీఏ గాని ట్రైకౌర్ ని బలోపేతం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది రెండోది ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత విధులు నిధులని కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు అది ఎందుకు పనికి మళ్ళీ కార్పొరేషన్ కనీసం వాళ్ళ నాయకులకి చైర్పర్సన్ డైరెక్ట్ లుగా పెట్టారే జీతాలు ఇచ్చే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదు చూడండి ఇంకా ఇలాంటి పరిస్థితుల్లో కార్పొరేషన్ ద్వారా మనకి లోన్లు వస్తాయా కార్పొరేషన్ ద్వారా మనకి స్వయం ఉపాధి కలుగుతుందా ఆ నిధుల ద్వారా మనం బై పేదరికం నుంచి శాశ్వతంగా వచ్చే పరిస్థితి ఉంటుందా అని ఒకసారి ఆలోచించు అందుకే రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే కార్పొరేషన్ బలోపేతం చేస్తాం మీకు స్వయం ఉపాధి కల్పిస్తాం తప్పనిసరిగా సబ్సిడీస్ లోన్లు కూడా ఇప్పించే బాధ్యత తెలుగుదేశ ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా గిరిజనుల సోదరులకి నేను తెలుపుతున్నా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బ్యాక్లాగ్ పోస్టులన్నీ యుద్ద ప్రాతిపదికంగా భర్తీ చేశాం అది తెలుగుదేశం పార్టీకున్న చిత్తశుద్ది తప్పనిసరిగా రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక పద్దతి ప్రకారం ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వ పోస్టులన్నీ భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాము అందుకే చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తుకు గ్యారెంటీ గ్యారంటీ అని మేనిఫెస్టో ప్రకటించారు దాంట్లో ప్రత్యేకంగా నిరుద్యోగ యువతి యువకులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వ ప్రైవేట్ స్వయం ఉపాధి ద్వారా ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే లక్ష్యం మేము పెట్టుకున్నాం నిన్న కూడా నేను చెప్పా పాదయాత్ర నడిచేదాని కోసం చేయం పాదయాత్ర అనేది ప్రజల సమస్యలు తెలుసుకునే కోసం చేస్తాం నేను ప్రత్యేకంగా పోలవరం నియోజకవర్గంలో పాదయాత్ర చేసినప్పుడు అందరినీ కలిసా పామ్ ఆయిల్ ఏంటి ఆదాయం అని చర్చించాం ఖోఖో అంటే చాక్లెట్ ద్వారా ఏంటి రైతులకు వచ్చే ఆదాయం అని మేము చర్చించుకున్నాం ఇంకేం చేయొచ్చు ఇక్కడ అన్ని మనం పండిస్తున్నాం కానీ ప్రాసెసింగ్ అంతా ఇతర ప్రాంతాలకి లేదంటే ఇతర రాష్ట్రాలకి వెళ్ళే పరిస్థితి అందుకే నేను చెప్పా ఒక మీటింగ్లో చాలా స్పష్టంగా చెప్పా మన ప్రాంతం కోసం ఒక ప్రత్యేక జియో తీసుకొస్తాం ఆ జియోలో ఇక్కడ ఇండస్ట్రీలు పెడితే మెరుగైన సబ్సిడీలు అందజేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది దానివల్ల మన ప్రాంతానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయని నేను ఆశిస్తున్నా సో ఫుడ్ ప్రాసెసింగ్ నిన్న కూడా బహిరంగ సభలో చెప్పా ఫుడ్ ప్రాసెసింగ్కి చాలా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి మన ప్రాంతంలో అలాంటి పరిశ్రమలు తీసుకొస్తాం నిరుద్యోగ యువత యువకులకి ఉద్యోగాలు కల్పించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది అంతేకాకుండా ఒకవేళ ఉద్యోగాలు దొరికేదానికి కొంచెం ఆలస్యం అవుతే నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తాం ప్రతి నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి కూడా ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ చాలా సార్లు చెప్పారు సో ఉద్యోగాలు కల్పిస్తాం ఒకవేళ కొంచెం అవుతే నిరుద్యోగ భృతి ఇచ్చి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది